హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నిమ్మగడ్డ విషయంలో జగన్కు గవర్నర్ షాక్ ఇది నిజమేనా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. జగన్కు భారీ షాక్ గవర్నర్కు కూడా జగన్ వ్యవహార ధోరణి పట్ల అసంతృప్తి. నువ్వు చెప్పేదేమీ లేదు నేను వినేదేమీ లేదు వెంటనే హైకోర్టు చెప్పినట్టు ఆ నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనరల్ గా పెట్టేయ్. అంటూ ఆర్డర్ వేసేశాడు అన్నట్లుగా బోలెడు వార్తలు విశ్లేషణలు బీజేపీ కూడా జగన్తో తెగదింపులు చేసుకునే పనిలో పడింది అందుకే బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాడు రీసెంట్ గా గవర్నర్ ఆర్డర్ కూడా అదే దిశలో ఉంది జగన్ కు ఇక ముచ్చలే అనే అంచనాలు కూడా బోలెడు సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి ఇక టీవీ ఛానళ్లు సరే సరే ఒక్కసారి కాస్త డిఫరెంట్ గా చూద్దాం జగన్ తత్వం కోణంలోనే చూద్దాం గవర్నర్ ఏం చెప్పాడు ఎవరికి చెప్పాడు నిమ్మగడ్డకు గవర్నర్ కార్యదర్శి ఓ లేఖ రాశాడు డిఎర్ నిమ్మగడ్డ నీ రిప్రజెంటేషన్ ను గవర్నర్ గారు సవివరంగా చదివారు హైకోర్టు డైరెక్షన్స్ కు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాడు అని ఉంది అందులో అంటే అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కూడా ఇలాంటి లేఖే అందింది ప్రభుత్వం అంటే గవర్నర్ గారి ప్రభుత్వమే కాబట్టి ఇక జగన్ కు దాన్ని పాటించక తప్పదు అనేది ఓ అంచనా అయితే ఇక్కడ ఓ చిన్న తిరకాసు ఉంది ఇదే జగన్ ప్రభుత్వం అధికారికంగా అయ్యే గవర్నర్ గారు సదరు కేసు సుప్రీంకోర్టులో ఉంది మీరు చెప్పినట్లుగానే మీ పట్ల గౌరవంతో పరిశీలించాం కానీ సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు అసలు ఒక ఎన్నికల కమిషనర్ నియమకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే లేదని సదరు హైకోర్టు చెప్పినందున సుప్రీంకోర్టు క్లారిటీ కోసం వేచి చూస్తున్నాం గమనించగలరు అని తిరుగు జవాబు ఇస్తే ఏమవుతుంది అప్పుడు గవర్నర్ ఏం చేయాలి ఇది మరో చిక్కు ప్రశ్న అందుకే అకస్మాత్తుగా జగన్ కు గవర్నర్ షాక్ అని అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది దీని మీద జగన్ ఏం చేయబోతున్నాడు అనేదే ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న అది వేచి చూడాల్సిందే ఆ హైకోర్టు చెప్పింది కదా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమక అధికారం లేదని మరి ఏ అధికారంతో మళ్లీ నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తారు పైగా తీసేయడాన్ని కోర్టు కొట్టువేసింది అంటేనే తను అధికారంలో ఉన్నట్లు లెక్క అవుతుంది మరి పునర్నియామకం దేనికి అదిలా సాధ్యం ఇది రాజ్యాంగబద్ధమైన సంక్లిష్టత అన్నిటికీ మించి సదరు గవర్నరే కనకరాజును ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాడు ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ఏమీ తీరిపోలేదు ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకున్నట్లు రద్దు చేస్తున్నట్లు కూడా చెప్పలేదు అంటే కనకరాజు నియామకం అమల్లో ఉన్నట్లా లేదా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉండడానికి వీల్లేదు కదా సో అన్ని సంక్లిష్టతలు ఉన్నాయి కావాలని గవర్నర్ తో జగన్ ఏమీ రెడీగా ఉండకపోవచ్చు కానీ నా అధికార పరిధిలో లేని నిర్ణయం నన్ను ఎలా తీసుకోమంటారు అని క్లారిటీ అడిగితే అక్కడ వస్తుంది అసలు చిక్కు నో నో నేను చెప్పాను చేసేయి అని గా గవర్నర్ చెప్పడానికి లేదు సో ప్రస్తుత పరిస్థితి ఏమిటి నిమ్మగడ్డ ఏం చేయాలి జగన్ నిమ్మగడ్డ నియమిస్తారా హైకోర్టు ఆ అధికారం ప్రభుత్వానికి లేదంటుంది మరి నిమ్మగడ్డ ఏం చేయాలి ఇప్పుడు వేచి చూడాల్సిందే